Hi everyone, welcome to Chinnari Kitchen. Main chupichuve recipe vachesi goruchikkudu kai fry ela prepare cheskalo chupistanu. First ikka nenu goruchikkudu kai untayi kada vatini ila cut cheskoni pettukunnanu. And deentlo ippudu nenu water add chesi alane koncham salt kuda add chesi stove meeda pettesi avi baaga cook cheskuntunnanu. Cook చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి దాంట్లో వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక pan పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ ఎల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా అవి ఫైన్ గా chop చేసుకొని యాడ్ చేస్తున్నాను garlic అని ఇప్పుడు తాలింపు దినుసులు యాడ్ చేస్తున్నాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను కొన్ని అండ్ కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేయనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కదా చిక్కుడుకాయలు కుక్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వాటర్ అంతా తీసేసి ఇలా చిక్కుడుకాయలు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు చిక్కుడుకాయలు మనం ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక 2 నిమిషస్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఆయిల్ అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం salt యాడ్ చేస్తాను ఎందుకంటే మనం ముందు salt యాడ్ చేసుకున్నాము కుక్ చేసేటప్పుడు అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం అండ్ ఇంట్లో నేను నార్మల్ కారం వాడట్లేదు అండ్ ఇక్కడ హోమ్ మేడ్ కారం వాడుతున్నాను అది పుట్నాలు వెల్లుల్లిపాయలు రెడ్ చిల్లీస్ డ్రై రెడ్ చిల్లీస్ కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్న కారం ఇది ఇలాంటి ఫ్రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కారం ఫ్రై చేసి ఇలా ఫ్రై చేసుకొని తినండి డెఫినెట్గా సూపర్గా ఉంటుంది అంతే అండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చిన్నారి కిచెన్